8 ఏళ్లకు నిర్భయ కేసుకు సంబంధించి ఆమె తల్లికి మనశ్శాంతిగా ఈరోజు నిర్భయ కేసుకు సంబంధించిన 4 దోషులకు ఉరిశిక్ష పడడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో తీహార్ జైల్లోని 3వ గది నెంబర్లో 4 ఒకేసారి ఉరిశిక్ష వేయడం జరిగింది. ఇటువంటి మరణశిక్ష దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మన భారత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంపై మరింత సమాచారం మనతో స్పందించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజశ్రీ మేడం ఉన్నారు. మరింత సమాచారం ఆమెను అడిగి తెలుసుకుందాం. దాదాపు 8 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు నిర్భయ అత్యాచార సంఘటన కేసులో న్యాయము గెలిచిందని మేము అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు నిర్భయ తల్లి ఆశాదేవి గారు దాదాపు 8 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది. గతంలోనే డెత్ వారెంట్లు ఇచ్చారు, మరణశిక్ష అని చెప్పి ఉరిశిక్ష అని. అయితే 2 సార్లు ఆ డెత్ వారెంట్లను మళ్ళీ సవాల్ చేస్తూ దోషులు కోర్టులలో పిటిషన్లు వేసి చట్టాలలో ఉన్నటువంటి లొసుగుల ద్వారా ఉరిశిక్షను తప్పించుకుంటూ రావడం జరిగింది. ఇలాంటి సంఘటనలు దోషులకు మరింత బలాన్ని చేకూరుస్తాయని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము గతంలోనే దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ రోజుకైనా కూడా దాదాపు 8 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటం తర్వాత నిందితులకు ఉరిశిక్ష విధించి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరిశిక్ష వేయడం అనేది హర్షించదగ్గ విషయము. ఇప్పటికైనా నిదానంగా న్యాయము లభించింది అని చెప్పేసి మహిళా సంఘంగా మేము హర్షం వ్యక్తం చేస్తాము. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు దోషులకు త్వరగా ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది? ఇటువంటివి మళ్ళీ సమాజంలో పునరావృతం కాకుండా చేయాలంటే ఏం చేయాలి? ఒక ఎన్కౌంటర్లు చేస్తేనో, మరణశిక్షలు విధిస్తేనో మహిళలపై జరిగే అత్యాచారాలు అంతమందించడానికి వీలవుతుందని చెప్పేసి, అరికట్టడానికి వీలవుతుందని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రజలలో కూడా మార్పు రావాలి, ముఖ్యంగా మగవాళ్ళలో మార్పు రావాలి. ఈక్వల్ జెండర్ ఈక్వల్ అనేది ఉండాలి. ఆడ మగ తేడా లేకుండా ఇద్దరు సమానం అనుకున్నప్పుడే జెండర్ ఈక్వాలిటీ చిన్నప్పటి నుంచే పిల్లలలో మనం నేర్పించగలిగినప్పుడు, సమాజంలో స్త్రీ పురుష భేదాలు తారతమ్యాలు లేకుండా పిల్లల పెంపకాన్ని మనం తీసుకున్నప్పుడు, విద్యను అందించినప్పుడు ఇది కొంతవరకు రూపుమాపుతాము. అలాగే చట్టాలలో ఉన్నటువంటి లొసుగులను కూడా నిర్మూలించి పటిష్టమైన చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాలను రూపొందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పక్షపాతం అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా మహిళలకు అనుకూలంగా చట్టాలు రావట్లేదు. వచ్చిన చట్టాలలో కూడా లూప్ హోల్స్ని పట్టుకొని ఈరోజు దోషులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అనుకుంటే ఈరోజు ఆజీపూర్ ఘటనలో శ్రీనివాసరెడ్డికి కానీ, లేకపోతే టేకు లక్ష్మిలో నిందితులకు కానీ, అలాగే సుగాలి ప్రీతి నిందితులకు, ఆయషమీర నిందితులకు, వీళ్ళందరూ ఈ కేసులలో కూడా త్వరితగతిన 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనకుండా త్వరితగతిన న్యాయం అందించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఓన్లీ ఈ కేసులను వితిన్ 3 మంత్స్ లోపల విచారించి దోషులకు శిక్ష వేయగలిగినప్పుడు కొంతవరకు అరికట్టవచ్చని మేము అనుకుంటాము. దిశా చట్టాన్ని మొత్తం దేశం మొత్తం దీన్ని అమలు చేస్తే దోషులకు ఏమైనా 21 రోజుల శిక్ష పడే అవకాశం ఉంటుందా? దీనిపై మీ స్పందన ఏంటి? దిశ చట్టం అనేది ఒక ఫేక్ చట్టం అండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేయడానికే దాదాపు పోలీసులకు 1 మంత్ అవుతుంది. అలాంటిది 21 రోజులలోనే కేసులో కూడా ట్రయల్ జరిగి శిక్షలు ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. మినిమం 3 మంత్స్ ఉండాలి. 3 మంత్స్లో ఛార్జ్షీట్ వేసి, ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జ్షీట్ వేసి కోర్టులో ట్రయల్ జరిపితే అప్పుడు శిక్షలు అమలు చేయడానికి వీలు ఉంటుంది. 21 రోజులు అనేది ఇది సాధ్యం కానిది. అందులో ఇది ఒక మహిళలకు కంటిగొడుకు చర్యగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినదే కానీ, ఇది మళ్ళీ కేంద్రం అమలు జరపాలి ఈ చట్టాన్ని. ఇది ఒక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే చట్టం అనేది కాకుండా దేశవ్యాప్తంగా చట్టం రావాలంటే ఆ చట్టాలలో మార్పులు తీసుకురావాలి. అది కేంద్ర పార్లమెంట్